రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని కాకినాడ నగర టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు అన్నారు. 25వ డివిజన్ పప్పుమిల్లు ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా నడిపిందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన వైకాపా నాయకులు పాలెపు చిన్న నూకరాజు ఆధ్వర్యంలో తమ అనుచరులు 200 మందితో టీడీపీలో చేరేందుకు రాగా వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, మేడిశెట్టి చిన్ని, కొప్పనాతి నాగకుమారి, సంగాని నాగూర్, గంగాధర్, వనమాడి వీరబాబు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అందరు చెప్పవలసింది, ఈ రోజు అది పనిచేయడానికి కార్యకర్తలు లేరండి. కార్యకర్తలు లేక ఈరోజు వాలంటీర్ని రిజైన్ చేసి పనిచేసుకునే పరిస్థితులు ఉన్నారు, దిగజారిపోయారు. వాళ్ళు కూడా చేయనన్నారు ఈ సమాధానమే విజ్ఞప్తి అంతా వాలంటీర్లకి. అమ్మా వాలంటీర్లు ఎక్కడ ఉన్నప్పుడు జాబ్ పోద్దమ్మా, జాబ్ పోద్ది. ఏం చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారు, వాలంటీర్లు అందరు కూడా చాలా పెద్ద పెద్ద చదువులు ఉన్నారు. మా ప్రభుత్వం అధికారులు వచ్చినన్నే మీ అందరు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి, మీలో ఎవరైనా టాలెంట్ ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు అవకాశాలు వస్తే పెద్ద ఉద్యోగాలు పంపిస్తాం మిమ్మల్ని. లేదు కొంతమంది ఉంటారు కదా ఇక్కడే ఉండిపోతాడు, ఆయన 5000 ఇస్తాడు. మా నాయకులు చెప్పారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు, ఓ పక్కన జీతాలు పెంచుతాడు. దాన్ని ఏలాగా ఉత్తేజిస్తాడంటే చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ తీసేస్తాను చెప్తాను. ఎవరు మేము చెప్పామా, మీడియాలో చూడు. అందుకే వాలంటీర్ సోదరులకు చెప్తున్నా, మీరెవరు కూడా ఇప్పుడు చాలా మంది రిజైన్ చేయనంటున్నారట, రిజైన్ చేయనంటే కూడా బెదిరిస్తున్నారట. అమ్మా ఎవరు రిజైన్ చేయకండి, మీరు మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, ఎవరు రిజైన్ చేయకండి. ఎవరైనా బెదిరితే మాతో చెప్పండి, మీ తరఫున మేము వస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. అదే ఉద్యోగంలో మీరుంటారు, మీ టాలెంట్ పెట్టి ఇంకా పెద్ద ఉద్యోగాలు వస్తాయి, మీకేమి ఇబ్బంది లేదు. ఈ సమతాలో చెప్తున్నాను, రాష్ట్రం కూడా ఉదయండి. ఈ కాకినాడ కొండబాబు మీ వాలంటీర్లకి అండగా ఉంటాడు, నేను ఉంటానని కూడా సందర్భం.